ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించిన మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ కు మంచి స్పందన లభించింది. గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించిన ఈ క్యాంపులో వేలాది మంది స్థానికులు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ శిబిరంలో అమెరికా నుంచి వచ్చిన 50 మంది డాక్టర్లతో పాటు 100 మంది వైద్యులు పాల్గొని రోగులను పరీక్షించారు. తెలుగు వారికి సేవ చేసేందుకు విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గుంటూరు జిల్లా తెనాలిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. మెరుగైన వైద్యం అందక వైద్య పరీక్షలు నిర్వహించుకునే స్తోమత లేని వారి కోసం ఈ హెల్త్ క్యాంపును నిర్వహించినట్లు వారు తెలిపారు. దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ క్యాంపును తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి వైద్యులకి, అదేవిధంగా నాట్స్ కి మీడియా సహకారం అందిస్తున్నటువంటి TV5 వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున 30 లక్షల రూపాయల చెక్ను కూడా మచిలీపట్నంలో ఒక వ్యక్తి NRI చనిపోతే వారి కుటుంబానికి చెక్ను కూడా అందిస్తామని చెప్పి మనం చేసుకుంటా ఉన్నాం. ఈ వైద్య శిబిరానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. తెనాలి, వేమూరు, రేపల్లె, పొన్నూరు, తుగిరాల, మంగళగిరికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. దాదాపు 10,000కు పైగా జనం వచ్చినట్లు నాట్స్ ప్రతినిధులు తెలిపారు. ఇవాళ పొద్దున నాట్స్ మెగా హెల్త్ క్యాంప్ స్టార్ట్ చేశామండి. స్టార్ట్ చేసిన 1 గంటలోనే మాకు 7,000 మంది రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పటివరకు ఇప్పుడు చూస్తే అసలు 10,000 దాటేమో అనిపిస్తుంది. అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్స్ అమెరికా నుంచి వచ్చారు, ఇక్కడ NRI కాలేజ్ నుంచి వచ్చారు. ఫ్రీగా చూసి వాటి సర్జరీ కూడా వాళ్ళకి రిఫర్ చేస్తున్నారు. దాదాపుగా 70-80 లక్షల రూపాయల మందులు తెచ్చి ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పేషెంట్స్ కి. అందరికి భోజనాలు ఏర్పాటు చేశారు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. క్యాంప్ అయితే చాలా ప్రమాణం జరుగుతుంది. ఈ వైద్య శిబిరంలో అమెరికా నుంచి వచ్చిన 50 మంది వైద్యులతో పాటు 100 మంది డాక్టర్లు రోగులకు పరీక్షలు నిర్వహించారని నాట్స్ సంస్థ సభ్యులు తెలిపారు. ఇందులో దాదాపు 75 లక్షల విలువ చేసే మందులను రోగులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇవాళ ఈ మెగా క్యాంప్ 9 స్టార్ట్ అయింది. మీరు ఆల్రెడీ క్లిప్పింగ్ చూసే ఉంటారు. ఈ స్పందన చాలా బాగా వచ్చారు. ఎక్కువ మంది మాకు నేత ఇందులో క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అవి అన్నీ తెలుస్తున్నాయి. బాగా ఎక్కువ వచ్చారు. సో డాక్టర్స్ 40 మెంబర్స్ దాకా యూఎస్ నుంచి వచ్చారు. మోర్ దెన్ బేసిక్ మెడిసిన్ ఇవ్వడం కానీ ఎక్స్రేస్ కానీ ECGs, ఐ మీన్ ఒక స్టెప్ మోర్ దెన్ వాట్ బేసిక్ క్యాంప్ ఫుడ్ అలాంటి స్క్రీనింగ్స్ అన్ని చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటికి నాకు తెలిసి 2,000 పీపుల్ వచ్చినట్టున్నారు. ఇంకా బాగా వస్తున్నారు. సో ఐ థింక్ విల్ క్రాస్ 10,000 మార్క్ బై ఎండ్ ఆఫ్ ద డే. ఐ బిలీవ్ ఇట్స్ హ్యూజ్ సక్సెస్ అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ టు హెల్ప్ పీపుల్. దట్ వన్ యూనో ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజలకి మేము యుఎస్ నుంచి వచ్చి సహాయం చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. నాట్స్ నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నన్నపనేని రాజకుమారి, ఎంపీ గల్లా జయదేవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య సేవలు అందించిన డాక్టర్లను శాలువాలతో సత్కరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధన్ సందర్భంగా మన నాట్స్ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తరఫున ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం, దీనికి అమెరికా నుంచి 40 మంది డాక్టర్లు రావడం, 1,000,000 రూపాయలతో మందులు కానివ్వండి వేరే సదుపాయాలు ప్రొవైడ్ చేయడం, 15,000 మందికి ఆల్రెడీ ప్రాథమికంగా వారి ఆరోగ్య సమస్యల గురించి డాక్టర్ల పరీక్షలు చేయడం, ఇదంతా చూస్తూ ఉంటే తెనాలిలో ఇట్లాంటి క్యాంపులు మరిన్ని నార్త్ అమెరికా తెలుగు సొసైటీ తరఫున ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తామని ఇది ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. డాక్టర్లందరూ కూడా మరి మనకి NRI మెడికల్ కాలేజ్ వారు, ఆయుష్ హాస్పిటల్స్ వారు, మన గ్లో ఫౌండేషన్ వారు, సన్షైన్ హాస్పిటల్స్ వారు, ఎంతో ఫార్మసీ కంపెనీ వాళ్ళు సహాయ సహకారాలు అందించడం, శివారి డెంటల్ వారు కానివ్వండి, మన చేబ్రోల్ ఇంజనీరింగ్ కాలేజ్ వారు కానివ్వండి, మన నన్నపనేని ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, NIC క్యాడెట్స్ వచ్చి సెక్యూరిటీ అందించడం, పోలీస్ వారి సహకారం అంతా జరగడం, ఇంత చక్కగా ఇంత డిసిప్లిన్గా ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నందుకు తెనాలి వారందరికీ, ముఖ్యంగా నాట్స్ వాలంటీర్స్కి, మరి మన ఆలపాటి రాజా గారికి, లోకల్ MLA గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాము. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రారంభించినప్పటి నుంచి
తమ వంతు బాధ్యతగా సమాజ సేవ చేస్తుందని ఈ సందర్భంగా నాట్స్ ప్రతినిధులు తెలిపారు. దీనిలో భాగంగా తెనాలిలో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించినట్లు వారు వెల్లడించారు.